Hi guys, welcome to my channel. Nannu chaala mandi chaala rakala questions chestunaru ante ippude intermediate ayipoyi and diploma ayipoyi engineering ki velle vaallu untaru kada vaallu vese questions ki em avutundante naaku abba asalu venti villa problem inta ghoranga adugutara ani questions naaku unnai plus engineering chestunna vallu kuda chaala mandi chaala chaala rakaluga questions adugutunnaru and degree chese vallu kuda adugutunnaru enti ante inta tough inta hard abo anni cheyala ini cheyala anedi so guys mi andarki ఒక విషయం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేంటంటే అసలు నా బీటెక్ లైఫ్ ఎలా జరిగింది అనేది. సో అది మీరు తెలుసుకున్నట్లయితే కొంతమంది అట్లీస్ట్ ఒక్కళ్ళిద్దరైనా రియలైజ్ అయ్యి అప్పట్లో ఇంత హార్డ్ ఉండేది ఇప్పుడు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని మంచిగా చదివి పైకి వస్తే దట్స్ ఎనఫ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హై గైస్, మీ అందరికీ తెలుసు నేను డిప్లొమా చేసి వచ్చాను, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్. సో నేను పాలిటెక్నిక్ చేసిన తర్వాత కోచింగ్ తీసుకొని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశాను. అప్పట్లో మాకు చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణ కంబైన్డ్గా ఉండేది కాబట్టి అప్పట్లో ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో కంబైన్డ్గా ఉన్న సీట్స్ని సాధించాలి అంటే ఫ్రీ సీట్స్, పేమెంట్ సీట్స్ తీసేంత మనకి సీన్ లేదు కాబట్టి గవర్నమెంట్ సీట్స్ కన్వర్ కోట కింద ఏదైతే వస్తుందో ఆ సీటే సాధించాలి. కాబట్టి మేము భయంకరంగా హార్డ్ వర్క్ చేసాము. హార్డ్ వర్క్ చేసి ఏదో విధంగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఉస్మానియా యూనివర్సిటీలో నేను జాయిన్ అయిన కోర్సు ఈవినింగ్ కాలేజ్ అంటే PTDC అని ఉంటుంది, అంటే పార్ట్ టైం డిగ్రీ కోర్స్, దాన్ని PTDC అంటారు. ప్రజెంట్గా ఇప్పుడు అది లేదు, ఇంతకుముందు JNTU అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాటిలోనే ఉండేది. ఇప్పుడు ఆ కోర్స్ అనేది లేకుండా చేశారు. తర్వాత ఇప్పుడు ఓన్లీ PTPG ఉంది, అంటే పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే mtech చేయాలనుకుంటే వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ ఇస్తుంది. సో ఎవరైతే ఈ డిప్లొమా ద్వారా వస్తారో యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈవినింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే 40 సీట్స్ అట్లా ఉండయి ఎవరీ బ్రాంచ్లో. సో నేను 2006 పాస్అవుట్, అంటే 2006 తర్వాత అసలు ఈ ఈవినింగ్ కోర్స్ అనేది లేకుండా పోయింది. సో ఎందుకు అంటే యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ మేము చెప్పలేము, మా వల్ల కాదు, మేము డేలో చెప్పి మళ్ళీ సాయంత్రం చెప్పాలంటే చాలా కష్టము, మేము మాకు చాలా టైర్డ్ అయిపోతుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, మేము చెప్పమని అందరు ఖరాఖండిగా చెప్పేయడం వల్ల యూనివర్సిటీస్ ఈవినింగ్ కాలేజ్ని తీసేసాయి. ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఈవినింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, అది కూడా 4 years చేయాలి. డేలో జాయిన్ అవ్వచ్చు, అది ఓన్లీ 10% ఆఫ్ సీట్స్ ఉన్నాయి, అది కూడా ఫస్ట్ ఒక 100 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే అవి వచ్చాయి. ఒకవేళ 1000 లోపు ర్యాంక్ వచ్చినట్లయితే వాళ్ళకి ఈవినింగ్ కాలేజ్లో సీట్ దొరికేది. సో అలా నాకు వచ్చిన ర్యాంక్ 400లో ఉంది కాబట్టి నాకు వచ్చింది. సో అలా నేను చేశాను. అంటే మాకు సాయంత్రం 6 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు మాత్రమే క్లాసెస్ జరిగాయి, అంటే ఓన్లీ 3 hours, 9 or 9:30 హార్డ్లీ. సో ఈ 1 weekలో మాకు థియరీ అయిపోతాయి, ప్రాక్టికల్స్ కూడా అయిపోతాయి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏమి ఉండవు. మాకు ఎంత ఘోరంగా ఉండేదంటే మా బ్యాచే లాస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు నెగ్లిజెన్సీ ఎక్కువ ఉండేది. ప్రతి ప్రొఫెసర్ కూడా ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఆల్రెడీ మీరు డిప్లొమాలో నేర్చుకుని వచ్చారు కాబట్టి మీకు అంత ఎలాబరేట్గా చెప్పాల్సిన పని లేదు, మీకు ముందే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పై పైన చెప్పేస్తామని చెప్పి టక చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది సీనియర్ ప్రొఫెసర్స్ అయితే వాళ్ళు సెమిస్టర్లో 3 months 4 months రాకుండా ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడే 2-3 యూనిట్లు ఎగరగొట్టి వెళ్ళిపోయేవాళ్ళు, స్లైడ్ షో వేసి బోర్డు మీద రాసి నో ప్రాబ్లమ్స్ నో థియరీ కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. బట్ మేము కొన్ని సబ్జెక్ట్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి కొన్ని సబ్జెక్టులు అయితే చాలా హార్డ్గా ఉంటాయి. సో అట్లాంటి సబ్జెక్టులకి తలకాయ పీక్కొని లైబ్రరీలో డే అంతా కూర్చొని చదివి బుర్రపాలు కొట్టుకొని ఏదో విధంగా నోట్స్ రాసుకొని ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. ఇందులో ఉన్న ప్రొఫెసర్స్లో కూడా కొంతమంది చాలా బాగున్నారు, వాళ్ళతో మేము ఇప్పటికి కూడా కాంటాక్ట్లో ఉన్నాం. సో వాళ్ళు చాలా బాగా చెప్పారు, మా పైన కూడా మంచి కేర్ తీసుకొని మంచిగా చెప్పారు. సో ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్లో చాలామంది బీటెక్ ఎక్కడ చేశారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్తారు, కానీ అది ఈవినింగ్ కాలేజా డే టైమ్ కాలేజ్ అని చెప్పరు, చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే మాకుండే చిన్న చూపు అలాంటిది. సో మీకేముంది గైస్, ఇప్పుడు మీకు మంచిగా కాలేజ్ ఫెస్ట్ ఉంటుంది, కాలేజ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి, టెక్నికల్ ఫెస్ట్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, పేపర్ ప్రజెంటేషను, ఇవన్నీ ఉంటాయి. మాకు ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. మాకు ఉండే ల్యాబ్స్ తక్కువ, సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది బట్ ల్యాబ్స్ తక్కువ, ఎక్స్పెరిమెంట్స్ తక్కువ ఉంటాయి. సిలబస్ ఏదైతే ఉందో అది మీకు సపోజ్ ఒక యూనిట్లో 5 chapters ఉన్నట్లయితే మాకు యూనిట్లో 8 chapters ఉండేవి, అంటే వ్యాస్ట్ సిలబస్ని మేము అదే టైంలో చదువుకోగలగాలి. ఒక్కో యూనిట్లో ఎక్కువ సిలబస్ డంప్ చేస్తారు, సో ఆ సిలబస్ని అంతా మేము చదువుకోగలగాలి. సో ఒకసారి నేను ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ వెళ్ళినప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, నేను 3 months ఒక జాబ్ చేసేది, 1 month కోసం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేది, ఒక 1 month నేను ఎగ్జామ్స్ రాసేది, ఒక 1 month రెస్ట్ తీసుకునేది అనేది. నేను 3 months డేలో జాబ్ చేసేవాడిని, ఈవినింగ్ కాలేజ్కి వచ్చేవాడిని, తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకొని మళ్ళీ జాబ్కి వెళ్ళి ఇట్లా అయిపోయేది కదా. సో ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ వచ్చేసరికి నాకు భయంకరమైన స్ట్రగుల్ వచ్చింది. ఎందుకంటే నేను మెకానికల్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్, బట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ సంబంధించిన ల్యాబ్స్ కానీ ఇంకేమైనా ఉన్నట్లయితే కంప్యూటర్కి సంబంధించిన అంటే అవి కొంచెం వీక్ ఉండేవని, ఎందుకంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ వచ్చేది కదా అవి చదవడానికి, రైట్. సో అలా ఎలక్ట్రానిక్స్లో ఒకసారి దెబ్బ కొట్టింది. ల్యాబ్స్ ఎంత చేసినా కానీ వర్కౌట్ కాలేదు. మరి అది మిషన్స్ ఎర్రరా లేకపోతే నా ఫాల్టా తెలిసేది కాదు. ఫైనల్గా ఎగ్జామ్ రానే వచ్చింది. ల్యాబ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ మిషన్ ట్రబుల్ ఇచ్చింది. వాల్యూస్ అన్నీ తేడా తేడాగా వచ్చాయి. మాకు నేర్పించిన అతను నువ్వు రాంగ్ చేసినావు మళ్ళీ చేయి అంటే టైం అయిపోయింది అప్పటికి. నేను అన్నాను నేను కరెక్టే చేశాను, వాల్యూస్ కూడా నా ట్రై ప్రకారం నేను ఇచ్చాను, బట్ రిజల్ట్ మాత్రం రాంగ్ వచ్చింది ఎందుకంటే మిషన్ ఖరాబ్ ఉందని నేను అతను గొడవ పెట్టుకున్నాను. ఈవెన్ వైబాగ్ వచ్చిన వాళ్ళతో కూడా నేను గొడవ పెట్టుకున్నాను. పీకితే పీకినా ఒక ఎగ్జామ్ అని చెప్పి లైట్ తీసుకుందామని గొడవ పెట్టుకుని అక్కడ నుండి లేచి వెళ్ళిపోయినా. ఆయన ఎట్లాగో ఫెయిల్ చేస్తారు లైట్ తీసుకుందామని, బట్ వాళ్ళు లక్కీగా పాస్ మార్క్స్ చేసి పాస్ చేశారు నన్ను. సో ఇలాంటివన్నీ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎవరైతే ఎంసెట్ రాస్తారో వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో రాస్తారు, ఎవరైతే ఈసెట్ రాస్తారో వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో రాస్తారు. ఈసెట్లో ఎక్కువ మంది ఉంటారు, తక్కువ సీట్స్ ఉంటాయి. ఎంసెట్లో ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో గైస్ ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈసెట్ ద్వారా వచ్చారో వాళ్ళకి సేమ్ నాలెడ్జ్ ఉంటుంది, ఎంసెట్ వాళ్ళలాగానే సేమ్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఎంసెట్ వాళ్ళకి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మాకు అంత ఉండకపోవచ్చు, బట్ టెక్నికల్గా ఉంటుంది. సో మేము కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళాయి, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళం. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తే రిటర్న్ ఎగ్జామ్ అయిపోయేది, బట్ ఇంటర్వ్యూలో మాకు పేర్లు వచ్చేవి కావు, అసలు ఇంటర్వ్యూ లిస్టులో మా నేమ్సే ఉండే కావు. సపోజ్ ఇప్పుడు జనరల్ స్టూడెంట్ ఎవరైనా రాకపోవచ్చు, కానీ క్లాస్ ఫస్ట్ కన్నా రావాలి కదా. అట్లీస్ట్ వాడు 88-90% తెచ్చుకున్నోడికి ఒక్క ఇంటర్వ్యూలో రిటర్న్ టెస్ట్ కూడా పాస్ కదా, పాస్ అవుతారు, కానీ పాస్ చేయలేదు మమ్మల్ని. ఏదో అడపదడప ఒక కొన్ని చెత్త కంపెనీల్లో ఒక రెండింటిలో పాస్ చేశారు, బట్ రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిపోయాయి. మా బ్యాడ్ లక్ ఏంటంటే అన్ని క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మేము ప్లేస్మెంట్ ఆఫీస్కి వెళ్ళి మాకెందుకు రావట్లేదు, మాకెందుకు ఇట్లా నెగ్లిజెన్సీ వస్తుంది నేను అడుగుదామని వెళ్ళినప్పుడు మేము రాసిన పేపర్స్ డస్ట్బిన్లో కనపడాయి. అంటే చింపి పడేసేవాళ్ళు. ఎవరైతే ఈవినింగ్ కాలేజ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ పేపర్స్ అన్ని చింపి డస్ట్బిన్లో పడేసేవాళ్ళు. అంత నెగ్లిజెన్సీ మేమంటే, అంత ఇంపార్టెన్స్ లేకపోవడం, రైట్. బట్ గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇన్ని స్ట్రగుల్ పడతారో, మా క్లాసులు సరిగ్గా జరిగేవి కావు, ల్యాబ్స్ సరిగ్గా జరిగేవి కావు, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, మమ్మల్ని లెక్క చేసేవాళ్ళు కాదు, ఓకే మాకు ప్లేస్మెంట్స్ ఉండేవి కావు, అసలు మమ్మల్ని స్టూడెంట్స్గానే వాళ్ళు కన్సిడర్ చేయలేదు. కొంతమంది లెక్చర్స్ రియల్లీ వాళ్ళకి సెల్యూట్ చేస్తాం, వాళ్ళు మమ్మల్ని పట్టించుకున్నారు. వీఆర్ సో హ్యాపీ. మేము ఇప్పటికి కూడా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం. ఐ డోంట్ వాంట్ టు టేక్ దెమ్ నేమ్స్ అవుట్, ఓకే. బట్ మేమున్న 40 members 8 members గర్ల్స్ పక్కన పెడితే మిగతా 32 members అందరం అంటే అందరం ఇప్పుడు 90% స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాం. రైల్వేస్, HAL, DRDO, వెహికల్ ఇన్స్పెక్టర్, డిఫెన్స్, BAML, BHEL, సాఫ్ట్వేర్లో కూడా ఉన్నారు, ఇంకా జర్మనీలో కూడా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, అండ్ ఇట్లా రకరకాల ఫీల్డ్లో బాగా అంటే బాగా సెటిల్ అయి ఉన్నాము. అందులో సాఫ్ట్వేర్లో కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ కాదు, వీఆర్ ఇన్ మెకానికల్ సాఫ్ట్వేర్స్. మెకానికల్ సాఫ్ట్వేర్స్లో కూడా ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా పాతుకుపోయి ఉన్నాం మేము, రైట్. సో ఇది మా లైఫ్ స్టోరీ. ఈ విధంగా మేము సక్సెస్ అయ్యాం. సో ఎవరైనా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ మేము పట్టించుకునే వాళ్ళం కాదు, మా పని ఏంటో మేము చేసుకుంటూ పోయేవాళ్ళం. ఇంతేకాకుండా ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 3rd year నుంచే వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. 3rd year అండ్ 4th year ఫస్ట్ సెమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అందరికీ పవర్ గ్రిడ్లో జాబ్లు వచ్చినాయి, అండ్ స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ వచ్చేసినాయి ఎలక్ట్రికల్ మీద, అండ్ AP Genko, AP Transco అప్పుడు ఉండేది. సో వాటిలో సివిల్ వాళ్ళందరూ జాబ్లు కొట్టేసుకున్నారు. సో వాళ్ళు కూడా మోర్ దెన్ 70% అందరు ప్లేస్మెంట్స్ అయిపోయారు. ఇప్పటికి కూడా DRDOలో చాలా అంటే చాలామంది మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు, రైట్. అన్ని బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళు, రైట్. అండ్ రైల్వేస్లో అయితే కుప్పల మంది, అండ్ ఇరిగేషన్లో చాలామంది, అండ్ ఎలక్ట్రికల్ పవర్ గ్రిడ్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ కుప్పల మంది ఉన్నారు మా వాళ్ళు. అంటే ఎవరైతే డే టైంలో ఇంజనీరింగ్ చేస్తున్నారో అండ్ మమ్మల్ని నెగ్లెక్ట్ చేయడానికి కారణమై ఈ ప్రొఫెసర్స్కి వాళ్ళకే మేము అంత చిక్కకుండా పోయాం, అంటే అంత బాగా సెటిల్ అయ్యాం అన్నట్టు. మమ్మల్ని ఎంత నెగ్లెక్ట్ చేయడం వల్ల అంత మేము బాగా సెటిల్ అయ్యాం, రైట్. ఇది గైస్ మా బీటెక్ లైఫ్ ఇంత ఘోరంగా ఉండేది. సో మీకేంటి ఇప్పుడు హ్యాపీగా మీకు ప్రతీదీ ఇంటర్నెట్లో దొరికిద్ది, ప్రతీదీ ఫోన్లో దొరికిద్ది, చెప్పడానికి ప్రతి ప్రొఫెసర్ లేదంటే కాలేజ్ లెక్చర్ ఎవడో ఒకరు రెడీగా ఉంటాడు. మాకేం తెలుసా, మాకు బుక్ కూడా లేదు, మీకు ఆల్ ఇన్ వన్ కూడా దొరికింది పాస్ అవడానికి, మాకు అది కూడా లేదు. మేము లైబ్రరీకి వెళ్ళి ఒక టాపిక్ ఉంటే దాని మీద ఒక ఇన్ని బుక్స్ పట్టుకొని ఎత్తుక్కోవాలి, అందులో ఎక్కడుందో అలా ఎత్తుక్కొని ఒక నోట్స్లు రాసుకొని ఎగ్జామ్స్ అప్పుడు మేము అంతా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని ప్రిపేర్ అయితే ఏవో కొన్ని మార్క్స్ వచ్చాయి, రైట్. అట్లా ప్రిపేర్ అయ్యేది. మళ్ళీ మా పేపర్ కరెక్షన్ కూడా భయంకరంగా ఉండేది. సో జేఎన్టీయూ పేపర్ కరెక్షన్ అట్లా ఉంటుంది, ఓఈలో కూడా పేపర్ కరెక్షన్ కొంచెం బాగానే దిద్దుతారు, ఇప్పుడు పర్వాలేదు. ఒకప్పుడు దిద్దాలంటే వాళ్ళకి రోజుకి చాలా అంటే చాలా తక్కువ టైము, తక్కువ పేపర్స్ ఇచ్చేవాళ్ళు, బాగా హార్డ్గా దిద్దేవాళ్ళు. మళ్ళీ ఆ పేపర్ దిద్దిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు మామూలు క్లాస్ పీకేవాళ్ళు కాదు. ఇప్పుడు మీ క్లాస్ పీకడానికి కూడా ఎవరు ఉండరు, రైట్. మీకు క్రెడిట్ సిస్టమ్ వచ్చింది, సబ్జెక్టులు వదిలేసుకోవచ్చు, ఇంకా ఇంటర్నల్ మార్క్స్లో బై డిఫాల్ట్ ఎక్కువ వేసేస్తారు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంచుకొని అన్న అది బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది పాస్ అవుతామా, ఇది పాస్ అవుతామా, మాకు అవి ఇస్తారా, ఇవి ఇస్తారా, లేదంటే ఈజీకి దిద్దుతారా, మార్క్స్ వేస్తారా, నా రోల్ నెంబర్ రాకపోతే నన్ను మళ్ళీ పాస్ చేస్తారా, లేకపోతే నేను బబుల్ చేయకపోతే పాస్ చేస్తారా, ఏంది క్వశ్చన్స్ ఇవన్నీ క్వశ్చన్. మీకు ఎగ్జామ్ రాయడానికి కూడా మీకు అంత బరువు అయితే ఎట్లా, చదవడానికి ఉన్న 5 యూనిట్లో 8 యూనిట్లో చదవడానికి కూడా చదవలేకపోతే ఎట్లా, ఎట్లా పైకి వస్తారు రా భయ్. ఇంజనీరింగ్ మీద లక్షల లక్షల మంది బయటకు వస్తున్నారు, డిగ్రీ మీద లక్షల లక్షల మంది బయటకు వస్తున్నారు. వాళ్ళందరిని దాటుకొని మీరు ఎప్పుడు రావాలి బయటికి, ఎప్పుడు సెటిల్ అవ్వాలా. ఇట్లా మా ఏజ్లో గవర్నమెంట్ జాబులు ఇది కొట్టడం ఈజీ అని అన్నారు, బట్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాదు ప్రైవేట్ జాబ్ కొట్టడం కూడా కష్టమే. ప్రైవేట్ జాబ్ కొట్టండి, గవర్నమెంట్ జాబ్ వదిలేయండి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ పీకుతున్నాయి, ప్రైవేట్ జాబ్లనే కొట్టుకోవాలి కదా. వాటిలో ఎంత కాంపిటీషన్ ఉంది, వాడు ఎంత ఎంక్వైరీ చేస్తాడు, ఎంత ఘోరంగా మిమ్మల్ని పిండుతారు తెలుసా ఇంటర్వ్యూలో. చదవండి, సరిగ్గా చదవండి, పాస్ కోసం చదవదు, సబ్జెక్ట్ కోసం చదవండి, నాలెడ్జ్ కోసం చదవండి, స్కిల్ కోసం చదవండి, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి, ఓకే. కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ని వాడుకోండి. ఎప్పుడు ఆ ఫోను, పబ్జీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవేనా, వాటితో పాటు ఇవి కూడా చేయండి. ఇంకా మీకు చెప్పాలంటే అప్పట్లో ఈవినింగ్ కాలేజీకి లేడీస్ రావడానికి కూడా చాలా భయంకరంగా ఉండేది. సో లేడీస్ కూడా వచ్చేవాళ్ళు కాదు, కాబట్టి మేము ఎంటర్టైన్మెంట్ అనేది అసలు ఉండేది కాదు మొబైల్కి కానీ ఆడవాళ్ళకి కానీ. సో మీకేమైంది, అంతా కంబైనే జరుగుతున్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో వాళ్ళతో మీరు కంబైన్గా చదువుతున్నారు, కంబైన్గా సినిమాలు చూస్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు, బేకరీలకు వెళ్తున్నారు, లవ్ చేసుకుంటున్నారు, అడ్డంగా తిరుగుతున్నారు. సో అవన్నీ తిరుగుతున్నప్పుడు దేనికి ఎంత టైం కేటాయించాలో అంతే టైం కేటాయించి, సబ్జెక్ట్ కూడా టైం కేటాయించి చదివి ఒక మంచి సక్సెస్ పొజిషన్కి రండి, రైట్. నన్ను అడిగే క్వశ్చన్స్ వింటుంటే వీడు ఇప్పుడే ఇట్లా అడుగుతుంటే వాడు బీటెక్ అవుతుందా, వాడికి అయిన తర్వాత ఏం చేస్తాడని ఎదవ ఆలోచనలు నాకే తడుతున్నాయి. మీకు ఎట్లుందో ఐ డోంట్ నో గైస్. ఇది నా బీటెక్ బిగ్గెస్ట్ సీక్రెట్, రైట్. నా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.